ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నారు. పోలగొడు కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా? ఏంటంటే జాయిన్ వచ్చినట్టు కుక్క వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. మొత్తం వస్తే మీరు చూస్తారా? మీరు కుక్కలు ఆఫీస్ కి తీసుకురాకూడదని రూల్ తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డు రూల్స్ నిబంధనలకు ఎగ్నెస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్ నే. అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు? కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్, అలాంటి వాళ్ళ మధ్య మీ కుక్కను తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేర్ నా బుజ్జి ముండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ది బోర్డర్. అంటే నువ్వెవరు? ఆ అడ్వైజరు. నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్రాప్ చేస్తానో చూడండి. చాలా థ్యాంక్స్ సార్. సార్ అవసరమా? ఈ మధ్య ఊర్లు కూడా సార్ అంటున్నాం కదా. ఏదో ఊరి మీద చెప్పు. అమృత్సర్. నువ్వు నాకన్నా వంకర్లో ఉన్నావు. మన ఇద్దరు వంకర్లో కసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే సారీ రా. ఇప్పుడు మత్తుగా ఉందిరా. ఏదేమైనా కరెక్ట్ లిఫ్ట్ ఇచ్చావరా? నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. నువ్వు అంత ఖాళీ ఏంట్రా? నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీయరా. ఇంత ఎదవలా అలా బతుకుతున్నారా? నేను ఒరే గిరే అనుమానాను గానీ ఎదవా గిద అనుమానలేదు. సరేలే, ఇల్లీగల్ ఇన్కమ్ అంటే 20-20 మ్యాచ్ లాంటిది, డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. లీగల్ గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది, డబ్బులు లేట్ గా వస్తాయి. నేను ఈ రూట్ లో పొదుతున్నాను కాబట్టి కారు కొన్నాను, ఇంకో కారు బుక్ చేశాను. అవునా? ఏ కారు బుక్ చేశావు? గుర్తులేదు గానీ టీతో స్టార్ట్ అవుతుంది. టీతోనా? మా బాస్ గారు అయితే పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. నువ్వు చాలా అసలు కరా. సర్లే, నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతులు కల. ఫస్ట్ ఆపరాకే ఆపేశాను. చెప్పు. నేను భారతీయుల పంతకంలో అసలు అంటుంది నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు, ఇంకెప్పుడు నాతో టచ్ లో ఉంటా ట్రై చేయదు. మణిమాల, నువ్వు రేట్ల గురించి ఆలోచించుకో. బోల్డ్ ఎంత క్యాష్ ఉంది, రచ్చిపో. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావని తెలిస్తే నాన్నగారు పెద్ద పనిష్మెంట్ ఇస్తారు నాకు. వేరే అమ్మాయి గురించి ఖర్చు పెడితే తెరతారు. ఖర్చు పెట్టింది నీకోసం కదా, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? సెలెక్ట్ చేసుకో. నువ్వు సెలెక్ట్ చేయి. కార్లు అయితే సెలెక్ట్ చేయగలుగుతాం కానీ చీరలే సెలెక్ట్ చేస్తాం. ఇది నిశ్చితార్థానికి, ఇది పెళ్లికి, ఇది ఫస్ట్ నైట్ కి, ఇది నెక్స్ట్ నైట్ కి. పెళ్లి కట్టిరా. నువ్వు డ్రైవర్ అయినా క్లీనర్ అయినా అసలేం కాకపోయినా సరే నువ్వు నాకు కావాలి. ఏంటి మీ విషయం రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? అదే లేదు, ఇప్పటికే రెండు కాఫీలు తాగాం, మూడో కాఫీ తాగి ఓపిక లేదు. ఏసీ పని చెట్టు బిల్ తగ్గించిస్తాను. అది మటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్ లే, పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంది. అఫ్ కోర్స్. ఎలా ఉన్నాడు మీ బావా? అల్లర్ నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఎందుకే పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావుల్లో ఉన్నాడే. వాట్? నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టిరాజుతో. వాడుతోనా? అవునే, ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడారంట. నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్టిరాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్ ఎస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో, అంత పని చేయకు, నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా, మా అక్క అన్నయ్య అయిపోద్ది పాపం. ఓ సంబరపడిపోకు, నిన్నేం నేను పెళ్లి చేసుకుంటాను అనట్లేదు. ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తాను అంటున్నాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా, నీకే పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది. చీదీనే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేసాను రా బాబు, సిగ్నల్ చచ్చిపోయింది. మా పట్టాలు తాగుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ బాస్, మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్.
ఎంత సడన్ గా బారక్ తీసుకొచ్చి పార్టిస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని? నా దగ్గర డబ్బులుంటే బారక రాదు తెలుసా? ఏ, మా ఇంట్లోనే బార్ ఉంటది, నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బారకి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసు ఇప్పు మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పు మాట్లాడాను, అదేదో తొందరగా చెప్పి. అవునరా, నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించు? మోసం చేసి. ఎవరిని? నీలకంఠాన్ని, రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యారు. జీతం సరిపోయేది కాదు, కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావుగాడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్దులు చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నాదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్లో ఎడగొట్టింది. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీ తమ్ముడు లేడా? అబద్ధం. ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయనట్టు నాకు ఈ బారన్ రెస్టారెంట్ లో జ్ఞానోదయండి. నువ్వు మ్యాచ్లోస్ లో మానవి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్ వి, జానీ వాకర్ లో జానీ వి, కింగ్ ఫిషర్ లో కింగ్ వి, టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడు. నువ్వు చిట్టరాజు కాదు, చీటర్ రాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడరా, హోటల్లో పిండి ఉపుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చాయి. దేనికి రా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడు కండిషన్ ఎలా ఉంది? ఐసీయూ షిఫ్ట్ చేశారండి. ఏంటి, సీరియస్ అయిందా? ఆడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి వరే, ఒకటే కట్టేవన్నీ ఉన్నాను కదా. డాడీ, ఏంటమ్మా పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది, ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి. ఆ పద. హలో నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ లీగల్ అడ్వైజర్ చిట్టరాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్? ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ, ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టం? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోక్లేట్ అని మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బాగా మారుతారు. ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దాం అంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కలేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడ డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదు. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అంటున్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారటండి. అసలు ఏం జరిగింది? ఐసీయూలో ఉన్న మీ తమ్ముడు నేను అంటున్నది అదే, ఇంకా మీ తమ్ముడు లేడు. ఏదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా. మీ ఎదురు కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం, పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మన తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడరాడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ చిట్టరాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది, తొందరగా తగలెట్టేద్దాం. పదండి పదండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగడానికి లేదు. జరుగుతుంది, జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమవుతావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా అంటారండి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న మధ్యలో వచ్చి శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధి రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువరను కాదు, ఎలా బతికితారయ్యా? నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెప్పులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేమైనా పని చేస్తే నా నెక్స్ట్ బర్త్డేకి నేను సెలవును. అద్భుతం. హృదయ కరిగించి వెళ్ళకే నా మరుహృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సిన కాదు. నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌగులించున్నానో తెలియట్లేదు. అలాగా నా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడుంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. ఎందుకు వస్తాడు? ఈడికే తెలీదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లోనే ఉంటాడు. కమా, ఆరోగ్యం జాగ్రత్త. నేను కూడా ఉంటాను చిట్టరాజు. అలాగే. ఎవరి తమ్ముడు?
ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్, ఏంటి అలా చూసా? వడాఫోన్ చోట రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడ్రను? మబాసు. మబాసు లేదు, మధ్య పులుసు లేదు. ఎల్లా, మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ, కమాన్. నేను ఈ నీలకంఠానికి లేగలేడు వచ్చింది. నాకు అసలు తమ్ముడు లేడు, వాడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. వాడు నా ఫ్రెండ్ జింతాగా 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 బతికించాడు. ఇవన్నీ చక్కగా జరిగి. అంటే మీకు తమ్ముడు లేడు అన్నమాట? అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు అన్నమాట? నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముడిని బతికించాడు అన్నమాట? అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడు అన్నమాట? అవును. ఇంకా జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్? ఏం చేయలేరా? మీరేం చేయకర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ చెప్తా. ఏదో కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే, ఎవరు రాకడు, రండిరా. సార్ సార్ సార్, ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు, బ్యాగ్ పక్క పెట్టు. ఎవడరా నీకు అన్నయ్య? సొంత తమ్ముడు అట్టుకుని బోన్ లో ముద్దాయి అడిగినట్టు ఏంటా నీ క్వశ్చన్స్? నేను నీకు అన్నయ్యనా? ఎవడరా నువ్వు? ఎక్కడ నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మా దగ్గర మా అన్నయ్య, ఇడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. చంటోడి అట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి, ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతే కదా మా గారు, చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో డాడీ, డాడీ, మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. ఏమైంది? అది పెయింటింగ్? yes. పేపర్ మీద కాఫీ చుక్కలు పడాయనుకుని చింపు అసలు పారేసింది. వన్ డే కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలబోతే సరిపోతుంది కదా. షట్ అప్. హూ ఇస్ దిస్ గాయ్? ఏదో చిట్రాస్ తమ్ముడు అమ్మా. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతన శవం. అంటే ఇప్పుడు భూతమా? నో, మనిషే ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాస్ ఫ్రెండ్ ఒకడు జంతా కుత్తక తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ గా సున్నీ గా నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్కి అమ్ముకునేవాడు. అనియా, ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్, మీరు చావడానికి ముందు పెయింట్లేసి ఉండండి. దేనికిరా, తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా, తెలియనట్టు అలా అడుగుతున్నావు. నేను గొప్ప చిత్రకారుని కదా, ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా, గుర్తులేదు? గుర్తుంది గుర్తుంది, కప్పులు కడిగే ఫేస్. ఇంతకీ మీ పేరు? పేరండి, పేరు జూనియర్ పికాసో. ఈయన బ్రష్ నేమ్ అయ్యారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజ్ అప్పో కాల్ గట్టా అని ఉంటుంది. ఇదేట్రా, ఆర్టిస్ట్ బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏమండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది, మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్లా? నాకు కొంచెం టైం ఇస్తే హోటల్ కొనుక్కొచ్చేదాడ్రా. ఇంతనియా, పెయింటింగ్లు వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి చేస్తాను. థాంక్యూ సో మచ్. పదా చిట్రాజ్ ఆఫీస్ కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్తరే. అలాగేనియా, దగులు బాజేయండి. మీ ఇల్లు మీకే అమ్మేగల. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీ దగ్గర ఆడేందుకు అందాడు, రావా దగులు బాజేయదవా. ఒరే రంగబాబు, చెప్పరా కొత్త జీవితం ఎలా ఉంది? ఏం జీవితం బాబా, గ్యాస్ పొయ్యి మించి గాడి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఏమైంది? ఏమైందేంట్రా, ఆ నీలకంఠం కుదురికి పొరపాటు పెయింటర్ అని చెప్పాను. చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట, పెయింట్లు అన్ని నన్నే ఏమంటాను. ఏసయా? ఏమైంద్రా, అలాగే ఏమొచ్చని తన మీద దోషులు వేస్తావు, అలాగేసి ఆ తర్వాత నేను వచ్చి మేనేజ్ చేస్తాను. ఏంటి రా జిడిగా ఉంది.